ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము నాలుగవ స్కందం 24వ అధ్యాయం 39వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదామండి. సో ఇప్పటి వరకు కూడా శివుడు ప్రార్థనలు చేస్తున్నారు. సో శివుడి ప్రార్థనలో కొన్ని శ్లోకాలు మనం చూసుకున్నాము. సో ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆయన యొక్క పరమ నియామకుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన గర్భోదక సాయి రూపంలో ఆయన యొక్క నాభి నుంచి భౌతిక సృష్టి వస్తుంది, బ్రహ్మ వస్తున్నాడు, భౌతిక సృష్టి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకా పితృదేవతలకి, దేవతలకి, అందరికీ కూడా పోషకుడు నువ్వే అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు. సో సో మా వేదాలని అందించినటువంటిది కూడా నీవే అనేటువంటి విషయాలను కూడా చెప్పారు. వేదాలకు అధిపతివి కూడా నీవే, సమస్త జీవుల తృప్తికి నీవే మూల కారణము, అట్టి నీకు వందనములు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, అంటే మనం అనుకుంటాం వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి విషయంలో మనకి డౌట్ ఉండొచ్చు. బ్రహ్మదేవుడు ఇచ్చారు అనేటువంటి విషయం మనకి అనుకుంటాం. సో బ్రహ్మ నుంచి వేదాలు వచ్చాయి, అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఫోటోలు మనకు మనం చూసినప్పుడు బ్రహ్మ చేతిలో వేదాలు ఉంటాయి. సో కాబట్టి వేదాలను సృష్టించింది బ్రహ్మ అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటి అంటే ఇక్కడ శివుడు చెప్తున్నారు వేదాలు కూడా భగవంతుడి నుంచి వచ్చాయి, భగవంతుడి నుంచే ఇవ్వబడ్డాయి, అవి బ్రహ్మ ద్వారా మనకి భౌతిక సృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. సో స్వయంగా బ్రహ్మదేవుడికి అందించారు శ్రీకృష్ణ భగవానుడు, ఆ తర్వాత అవి బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టికి అందించారు. అందుకనే బ్రహ్మ పరంపర చాలా ప్రామాణికమైనటువంటి పరంపర. అందుకని బ్రహ్మకి కనెక్ట్ అయితే ఆ వేద జ్ఞానం అనేటువంటిది భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా మనం పొందినటువంటి దాంతో సమానం అవుతుంది. 39వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దామండి. అందరూ వీలైతే అందరూ రిపీట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది శివుడు కృష్ణుడికి చేస్తున్నటువంటి ప్రార్థన. సర్వసత్వాత్మదేహాయ సమస్త్రైలోక్యపాలాయ సహావోజో బలాయ చ లక్ష్మణరావు ప్రభు చదవగలరా? లక్ష్మణరావు ప్రభుజీ వీలు వద్దా చదవడానికి? ప్రభుజీ నెక్స్ట్ శ్లోకం చదువుతాను ప్రభు. ఓకే, గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దేవ, నీవు విరాట్ రూపుడవు. ఈ జీవుల దేహములన్నీ నెలకొని ఉన్నవి. ముల్లోకములను పాలించేవాడవైన నీవే మనస్సును, ఇంద్రియములను, దేహమును, వాని ఎందలి ప్రాణమును నిలుపువాడవు. అట్టి నీకు వందనములు. ఓకే, చదివిన కృష్ణుడిని ఇక్కడ దేవాది దేవుడిని ఉద్దేశించి ఆయన విరాట్ రూపుడవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. విరాట్ రూపము అంటే ఏంటండి? విరాట్ రూపము అని మనకి ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది? విరాట్ రూపం యొక్క మీనింగ్ ఏంటి? మామూలు కృష్ణుడికి అర్జునుడు అడుగుతాడు కదా ప్రభుజీ, విశ్వరూపం. విరాట్ రూపము అని అంటే ఏమిటి అని అంటే భగవంతుడిలోనే సమస్త విశ్వము ఉన్నది అనేటువంటి విషయాన్ని చూపించేటువంటి రూపం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక ప్రకృతిలో నియమించబడినటువంటి దేవీ దేవతలు వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చారు అని చెప్పడం అనమాట. అంటే సమస్త సృష్టి కూడా భగవంతుడిలోనే ఉంది అనేటువంటి విషయాన్ని చూపించడం. ఇది ఒక కల్పితమైనటువంటి రూపం, అంటే ఇది ఊహించే రూపం తప్ప అది నిజమైనటువంటి రూపం కాదు. సో భగవంతుడి యొక్క నిజమైనటువంటి రూపం కాదు ఇది. విరాట్ రూపం అనేటువంటిది మన ఊహ. సో ఇలా ఉంటారు భగవంతుడు, భగవంతుడిలోనే ఇదంతా ఉంది అనేటువంటి ఊహకి ఒక చిత్రం గీస్తే ఆ చిత్రం విరాట్ రూపం. సో ఆ విరాట్ రూపము నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నీలోనే ఉంది, నువ్వే ఆ విరాట్ రూపంగా విస్తరించావు. అంటే భౌతిక సృష్టికి నువ్వే మూల కారణము అనేటువంటి విషయం చెప్పడం.
ఆ రూపమందే జీవులు, జీవుల దేహములన్నీను నెలకొని ఉన్నవి. ముల్లోకములను పాలించు వాడైనటువంటి నీవే మనస్సును, ఇంద్రియమును, దేహమును, వాని అందరి ప్రాణమును నిలుపువాడవు. అట్టి నీకు వందనములు. చూడండి, భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి అన్నీ కూడా నీ నుంచే వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని డైరెక్ట్ గా శివుడు చెప్తున్నారు. ఈ విరాట్ రూపంలో ఉన్నటువంటి దేవి దేవతలు నువ్వే, విరాట్ రూపంలో ఉంచబడినటువంటి భౌతికమైనటువంటి శరీరాలు నువ్వే, ఈ శరీరాలలోకి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలు కూడా నీవే అనేటువంటి విషయాలను నువ్వు చెప్తున్నావు. అంటే నీ నుంచే వచ్చే మొత్తం అనేటువంటి విషయాన్ని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. చవన్ మాతాజీ, భాష్యము. జీవుని దేహమున కోట్లాది కణములు, సూక్ష్మ జీవులు, జీవాణువులు ఉన్నట్టుగా భగవంతుని విడ్రూపమున, విరాట్ రూపమున సమస్త జీవుల దేహములున్నవి. సమస్త దేహములను కూడి ఉన్నట్టి విరాట్ రూపమునకు శివుడు వందనములు కావించుచున్నాడు. ఈ విధముగా ఎల్లరూ భగవద్భక్తిలో పూర్తిగా నెలకొనగలరు. దేహము ఇంద్రియమున ఇంద్రియమయము, మరియు ఇంద్రియములన్నీయును భక్తియుత సేవలో నెలకొనవలెను. ఉదాహరణకు వాసన చూచడి ఇంద్రియమైన నాసికను, కృష్ణ పాదార విందార్పితమైన పుష్పములను ఆగ్రాణించుటలో నియుక్తము చేయవచ్చును. హస్తములను భగవన్ మందిరమును శుభ్రము చేయుటలో నిలుపవచ్చును. నిజమునకు ప్రతి జీవుని ప్రాణమందైన నందున భగవానుడే ముల్లోకాధిపతి అయి ఉన్నాడు. అందువలన ప్రతి జీవుడు తన సంపూర్ణ శారీరక మానసిక శక్తిని ఉపయోగించి నిజ జీవిత ధర్మమున నెలకొనున్నట్లుగా అతడు చేయగలడు. అనగా ప్రతి జీవుడు తన ప్రాణమును, సంపదను, బుద్ధిని, వాక్కును ఉపయోగించి శ్రీ కృష్ణ భగవాను సేవించవలను. ఈ విషయమే శ్రీమద్ భాగవతమున 10.22.35 ఇట్లు తెలుపబడినది. ఏతావ జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిషు ప్రాణార్థయ వాచ శ్రేయాచరణం సదా. మనుజుడు భక్తియుక్త సేవలో నెలకొన గోరినను భగవద్ అనుజ్ఞ లేనిదే దానిని చేయజాలడు. భగవద్భక్తిలో ఏ విధముగా నెలకొనవలెనో జీవులకు చూపుటకే శివుడు అనేక విధములుగా ప్రార్థన చేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రార్థనలు వింటే భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. సో ఇలాంటి మహాజనులలో ఒకడైనటువంటి శివుడు చేస్తున్నటువంటి ప్రార్థనలకి చాలా ప్రాముఖ్యత ఉంది. సో మరి శివుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ ఒక శ్లోకంలో ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు. భగవంతుడు విరాట్ రూపంలో ఉంటారు, విరాట్ రూప అవతారంలో, అంటే విరాట్ రూపుడిగా భౌతిక సృష్టిని మొత్తం కూడా తన నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు విరాట్ రూపము అని చెప్తారంటే భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం. దేవతలైతేయే, దేవుళ్ళైతేయే, లేకపోతే మనుషులైతేయే, జంతువులైతేయే, సమస్తము కూడా భగవంతుడి యొక్క శరీరంలోనే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఊహాత్మకమైనటువంటి చిత్రం ఏదైతే ఉంటుందో అది విరాట్ రూపం. సో ఆ విరాట్ రూపాన్ని నువ్వే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. మరి శివుడు విరాట్ రూపం గురించి చెప్తుంటే మరి ప్రభుపాదుల వారు ఎందుకు ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నారు? ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలో ఉంచాలి అని అంటున్నారు, ఎందుకు అంటున్నారు? ఎవరికైనా ఏమైనా అర్థమైందా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని? దానికి దీనికి కనెక్షన్ ఏంటి? మన ఇంద్రియాలు అదే భగవంతుని సేవలో ఉండకపోతే మనము అక్కడి నుంచి వచ్చాము, భగవంతుని సేవకులము, భగవంతుని బిడ్డలమని మనం తెలుసుకోలేము. అందుకని ప్రభుపాద వారు ఎప్పుడూ అంటే అందులో ఒక భాగము ప్రభుజీ అని అక్కడ చెప్పడం విరాట్ రూపంలో ఆయనలో ఒక భాగం అనేసి మన విరాట్ రూపంలో ఏదైతే తెలుసుకున్నామో శివుడు విరాట్ రూపం గురించి మాట్లాడుతుంటే ప్రభుపాదుల వారు మీ శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగించండి అని ఎందుకు అంటున్నారు? ఏంటి కారణం దానికి? దీనికి విరాట్ రూపం, విరాట్ రూపం భగవంతుడే కదా ప్రభుజీ, ఇంద్రియానికి అధిపతి కృష్ణుడే కదా, ఆ గోవిందుడు అంటారు కదా. ఇంద్రియాలకు అధిపతి ఆయన అయితే విరాట్ రూపంతో సంబంధం ఇక్కడ విరాట్ రూపం గురించి మాట్లాడుతున్నారు కదా శివుడు. ఎవరు చెప్తారు మదది? ఎవరు చెప్పలేరు ప్రభుజీ, మీరే చెప్పేయండి. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, కృష్ణుని విరాట్ రూపము నువ్వు అనేటువంటి విషయం అంటున్నారు. అంటే భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా
మీ శరీరంలో భాగము అని అంటున్నారు. మ్యూట్ చేయండి మాతాజీ. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీ శరీరంలో భాగము అనేటువంటి విషయం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. మీరు విరాట్ రూపము అని అంటే భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీ శరీరంలో భాగము అని చెప్పడం. మరి మన శరీరంలో తో పోల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన శరీరం ఉంది మనకి, మన శరీరంలో భాగాలు ఏంటండి? మన శరీరంలో భాగాలు ఏంటి? మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన ఇంద్రియాలు అన్ని కూడా, మన ఇంద్రియాలు ముక్కు కన్ను చెవు అన్ని కూడా, చర్మము చేతులు కాళ్ళు అన్ని కూడా మన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయండి? ఎవరికి సేవ చేస్తాయి ఈ ఇంద్రియాలన్నీ? మనకి సేవ చేస్తాయి. మనం చూస్తాం కళ్ళతోటి, మనం చూస్తాం, మన ఇంద్రియాలన్నీ మనకు సేవ చేస్తున్నాయి. ఎందుకు నా కళ్ళు నాకు సేవ చేస్తున్నాయి, నా కళ్ళు మీకు ఎందుకు సేవ చేయట్లేదు? ఎందుకంటే నా కళ్ళు మీ మీ శరీరంలో భాగం కాదు, నా శరీరంలో భాగం కాబట్టి. సో నా శరీరంలో భాగమైనటువంటి ప్రతిదీ కూడా నాకు సేవ చేస్తుంది. అలాంటప్పుడు ఈ సమస్త సృష్టి కూడా నీ శరీరంలో భాగం కాబట్టి సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నీకు సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన వారు. అర్థమైంది మాతాజీ? సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి భగవంతుడికి సేవ చేయటువంటి అందరి ఇంద్రియాలు కూడా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి అని అర్థం. అదే ఇక్కడ మనకి ప్రతిపాదన వారు డీటెయిల్ గా చెప్తున్నారు. అర్ధలింగాయ నభసే పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వచ్చసే అముష్మై భూరి వచ్చసే. మాట్లాడుతుండే వాళ్ళు మ్యూట్ అన్మ్యూట్ చేసుకోకండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, నీ దివ్యవాణిచే సమస్తం యొక్క నిజమైన అర్థమును నీవు వెల్లడి చేయుదువు. అంతర్బాహ్యములందు వ్యాపించి ఉన్నట్టే ఆకాశము నీవే అయ్యున్నావు. ఈ భౌతిక జగత్తు నందు మరియు దీనికి పరమగునగు వనరించబడి సమస్త పుణ్యకర్మల చరమ లక్ష్యము నీవే. అట్టి నీకు మరల మరల నమస్కరించుచున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పారు. ఇందాక శ్లోకంలో ఒక పాయింట్ చెప్పారు, ఇప్పుడు ఇంకొక శ్లోకంలో ఈ శ్లోకంలో ఇంకొక పాయింట్ చెప్తున్నారు. భగవంతుడు నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట కూడా నిజము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ నిజాన్ని నీవే వెల్లడి చేస్తావు, నిజమైనటువంటి అర్థాన్ని నీవే వెల్లడి చేస్తావు అనేటువంటి భగవద్గీతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో మనకి ఇక్కడ భగవంతుడి నోటి ద్వారా వచ్చినటువంటి వాక్యాలు. సో అలాంటి ఒక పరమసత్యాలను మాట్లాడేటువంటి శక్తి, పరమసత్యాలని ఓన్లీ భగవంతుడు మాత్రమే మాట్లాడగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ అంతర్బాహ్యాలుగా వ్యాపించి ఉన్నటువంటి సమస్త ఆకాశాలకి నీవే మూలము అనేటువంటి విషయం ఏంటి? అంతర్బాహ్యంగా ఉండేటువంటి ఆకాశం ఏంటి? బాహ్య ఆకాశం ఏంటి? అంతర్ ఆకాశం ఏంటి? బాహ్య ఆకాశము భౌతిక లోకము, అంతరం అంతర ఆత్మ, బుద్ధి మనసు అహంకారము, ఆధ్యాత్మిక బుద్ధి మనసు అహంకారం కూడా భౌతికమే మాతాజీ. అవును ప్రభు, అవును. సో అంతరాకాశము బాహ్యాకాశము అంటే, బాహ్యాకాశం అంటే బాహ్య శక్తి, సో భౌతిక ప్రకృతి. అంతరాకాశము అంటే ఆధ్యాత్మిక ప్రకృతి. అంటే భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతికి రెండిటికీ మూలం నువ్వే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఓన్లీ ఏదో ఒక లోకానికి మూలం కాదు, లేదు అంటే ఇప్పుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభువు ఉంటాడు. ఇప్పుడు భౌతిక లోకానికి ఒక ప్రభువు ఉంటారు, ఎలా అయితే విష్ణువుని ఉంచారో అలా. మళ్ళీ ఒక రాష్ట్రానికి తీసుకుంటే రాష్ట్రానికి ఒక ప్రభువు ఉంటాడు, దేశానికి తీసుకుంటే దేశానికి ఒక ప్రభువు ఉంటాడు, జిల్లాకి తీసుకుంటే జిల్లాకు ఒక ప్రభువు ఉంటాడు, ఒక మండలానికి తీసుకుంటే మండలానికి ఒక ప్రభువు ఉంటారు, ఊరిని తీసుకుంటే ఊరికి ఒక ప్రభువు ఉంటాడు. సో ఆ ఊరిలో చూస్తే ఆ ఊరికి ఆయన మాత్రమే ప్రభు. కానీ భగవంతుడు అన్నిటికీ ప్రభు, అంతటికీ ప్రభు. అందుకని ఇక్కడ అంతర్బాహ్య ఆకాశాలన్నిటికీ కూడా నువ్వే ప్రభువివి అనేటువంటి విషయాన్ని శివుడు తెలియజేస్తున్నారు. అయితే మనం చేసేటువంటి ప్రతి కర్మ,
పుణ్యకర్మలైనా సరే ఏ కర్మలైనా సరే అన్ని కూడా భగవంతుడికే చెందుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. చదవండి చదవండి ప్రభుజీ. భాష్యము వేద ప్రమాణము శబ్దబ్రహ్మం అనబడును అసమగ్రమగు ఇంద్రియానుభూతికి పరముగా ఎన్నో విషయములున్నను ప్రామాణికముకు శబ్ద ప్రమాణం మాత్రము పూర్ణమైనది. వేద ప్రమాణమే చరమావగాహనము కనుక వేదములు శబ్దబ్రహ్మముని పిలువబడినవి. ఏలైనా శబ్దబ్రహ్మము దేవదేవుడకు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించుచున్నది. అయినను శబ్దబ్రహ్మము యొక్క నిజమైన సారాంశము హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములే. ఆ దివ్య మంత్రోచ్చారణముచే భౌతిక ఆధ్యాత్మిక వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. వెల్లడి కాగలదు తెలియవచ్చును. శబ్దమనున్నది భౌతికమే కావచ్చును లేదా ఆధ్యాత్మికే కావచ్చును. కానీ శబ్దము లేకుండా దేని భావమును మనుజుడు అవగతము చేసుకొనజాలడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అని వేదములలో తెలుపబడినది. అనగా సర్వవ్యాపి అయిన నారాయణుడు అంతర్బాహ్యములలో నెలకొని ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత 13.34 యందును ధృవపరచబడినది. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడ, ఒక్కడే అయిన సూర్యుడు లోకమునంతటినీ ప్రకాశింపజేయనట్లు దేహమునందలి ఆత్మ సమస్తమును చైతన్యముతో ప్రకాశింపజేయును. అనగా ఆత్మ పరమాత్మల చైతన్యము సర్వవ్యాపికమై వ్యాపితమై ఉన్నది. జీవుని పరిమిత చైతన్యము భౌతిక దేహమంతయు వ్యాపించి ఉండగా పరమాత్మ యొక్క పరమ చైతన్యము సమస్త విశ్వమును వ్యాపించి ఉన్నది. ఆత్మ దేహమునందు ఉన్న కారణమున చైతన్యము దేహమునంతను వ్యాప్తమై ఉన్నది. అదే విధముగా పరమాత్ముని అనగా శ్రీకృష్ణుని విశ్వమున నిలిచి ఉన్నందున సమస్తము సకునముగా జరిగిపోచున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సదాచరణం సచ్చరాచరం భగవద్గీత 9.10. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని విషయమును అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది. కనుక కేవలము హరే కృష్ణ మహామంత్రము జపించడం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలోని సమస్తమును మనము అవగతం చేసుకొనగలుగునట్లుగా దేవదేవుడు మన యెడ కరుణ చూపవలనని శివుడు ప్రార్థించుచున్నాడు. ఈ సందర్భమున అముష్యమై అను పదము ప్రధానమైనది. ఏలైనా ఉన్నత లోకములను బడసిన పిమ్మట మనుషునికి ఏది సర్వోత్తమ లక్ష్యము కాగలదో దానిని అది సూచించుచున్నది. కామ్యకర్మరతులైన వారు తమ కర్మఫలముగా ఉన్నత లోకములను చేరగలరు. భగవంతుని తేజమున లేనమనగోరెడి జ్ఞానులు కూడా తమ వాంఛిత ఫలమును బడయుదురు. కాని దేవదేవుని ప్రత్యక్ష సాహచర్యమును గోరెడి భక్తులు మాత్రము వైకుంఠ లోకములకు లేదా గోలోక బృందావనములకు చేరుదురు. భగవద్గీత 10.12 యందు శ్రీకృష్ణుడు పవిత్రం పరమం అనగా పరమ పవిత్రుడని వర్ణింపబడెను. ఈ విషయము ఈ శ్లోకమునందును ధృవపరచబడినది. శ్రీకృష్ణునితో క్రీడించిన గోపబాలురు సామాన్య జీవులు కారణి సుఖదేవ గోస్వామి పలికెను. బహుజన్మ పుణ్య పరిపాకం వలననే మనుజునికి దేవదేవునితో ప్రత్యక్ష సహచర్యమునకు అవకాశం కలుగును. కేవలం పవిత్రుడే భగవంతుని చేరగలడు. కనుక దేవదేవుడు పరమ పవిత్రుడై ఉన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ వేదాల గురించి చెప్పారు ఫస్ట్ లో. సో ఇంతకు ముందు చెప్పారు కదండి, నిజమైనటువంటి అర్థము నీవు అనేటువంటి విషయాల్ని, అంటే శాస్త్రం ద్వారా మనకి తెలియబడేటువంటి విషయాలన్నీ కూడా స్వయంగా భగవానుడే ఇచ్చారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ ఈ భగవానుడి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉందో శాస్త్రము, దాన్ని శబ్ద ప్రమాణము అని అంటారు. ఎందుకంటే భగవంతుడు ఏమి మనకి రాసి ఇవ్వలేదు, భగవంతుడు ఏమి మనకి చూపించి ఇవ్వలేదు, భగవంతుడు తన నోటితో పలికారు. సో ఏదైతే భగవంతుడు తన నోటితో పలికారో దానిని బ్రహ్మదేవుడు వేదాల రూపంలో, అంటే యాక్చువల్గా భగవానుడు
మరి మనం చదువుతున్నటువంటి భాగవతాలు ఇవన్నీ కూడా యాక్చువల్ వేదాల్లో నుంచి తీసినటువంటి సారాలు. మరి ఈ సారాలను చదవడానికే మనకి ఒక స్కందం చదవడానికి సుమారుగా ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది. మనకి రోజుకి 10 శ్లోకాలు లెక్క చదువుతూ ఉంటే మరి ఈ విధంగా ఒక స్కందంలో ఉన్నటువంటి విషయాలే ఇన్ని రోజులు పడితే, ఇన్ని నెలలు పడితే, మరి అలాంటి మనకి 12 స్కందాలు, మరి 12 స్కందాల్లో 18 వాల్యూమ్స్, మరి ఇవన్నీ చదవడానికి మనకు సుమారుగా 3-4 సంవత్సరాలు పడుతుంది. మరి ఇది ఒక సారం మాత్రమే. మరి వేదాలను చదవాలంటే, వేదాలను చదవాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. మరి మనకైతే 10-15 సంవత్సరాలు పడుతుందేమో వేదాలన్నీ కూడా చదవాలి అంటే. మరి ఇంతసేపు భగవంతుడు చెప్తూ వెళ్ళిపోయాడా బ్రహ్మదేవుడికి? బ్రహ్మదేవుడికి భగవంతుడు చెప్పినటువంటిది ఏదైతే ఉందో వేద జ్ఞానము, అది 4 శ్లోకాల్లోనే ఇచ్చేశారు. 4 శ్లోకాలు, ఏ విధంగా అయితే చతుశ్లోకి భగవద్గీత ఉందో ఆ విధంగా చతుశ్లోకి భాగవతం చెప్పేశారు. ఆ 4 శ్లోకాల యొక్క సారాంశమే ఈ వేదాలన్నీ, ఆ 4 శ్లోకాల యొక్క సారాంశమే ఈ ఉపనిషత్తులన్నీ, ఆ 4 శ్లోకాల యొక్క సారాంశమే ఈ భగవద్గీత భాగవతాలు కూడా. సో అంతలా జ్ఞానాన్ని ఇమిడ్చి 4 శ్లోకాల్లోనే బ్రహ్మదేవుడికి భగవానుడు తెలియజేయటం అనేది తెలియంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే జ్ఞానం ప్రామాణికంగా చూస్తున్నామో అదంతా కూడా భగవంతుడి నోటితో పలికినటువంటి జ్ఞానం. అందుకనే మనము ప్రామాణికమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే శబ్ద ప్రమాణము అని అంటాం. ఎందుకంటే మనం ఏదైనా సరే చూసి ప్రామాణికమైనటువంటి విషయాల నుంచి మనం నేర్చుకోవాలి. ఏది నేర్చుకున్నా కానీ ప్రామాణికమైనటువంటి దాని నుంచి నేర్చుకోవాలి. లేదంటే ఇప్పుడు మీరు ఏదో చెప్తారు, నేను ఏదో వింటాను, ఓకే మీరు చెప్పింది కరెక్ట్ అని నేను అనుకుంటాను, కానీ మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ అని ఎంతవరకు గ్యారంటీ ఏంటి? ఎందుకంటే మీరు నేర్చుకునేటువంటి పరిధే మీ పరిధిని బట్టి మీరు నేర్చుకుంటారు, మీకున్న జ్ఞాన పరిధిని బట్టి మీరు నేర్చుకుంటారు. కొంతమంది కొన్ని విషయాలు వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళకి అవగాహనలో లేనటువంటి విషయాలు చెప్పినప్పుడు ఇది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అర్థం కాదు అని అంటారు. అంటే మనం నేర్చుకునేటువంటి విషయాలలో కొంత పరిధి అనేది ఉంది. బట్ అదేవిధంగా మనం 100% వింటే అందులో మనం నేర్చుకునేది 70% 80%, మళ్ళీ మనం అది చెప్పేటప్పుడు వచ్చేసరికి అది 50% 40% అయిపోద్ది, అది వినేవాడి దగ్గరికి వెళ్ళేసరికి అది 20% అయిపోద్ది. వినేవాడు నేర్చుకునేటువంటి జ్ఞానం అంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఏదైతే మనం మన ఇంద్రియాలతోటి తెలుసుకుంటామో, అంటే మన కళ్ళతోటి, ముక్కుతోటి, మళ్ళీ మనం నోటితోటి, చెవులతోటి నేర్చుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం అంతా కూడా పరిమితమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము అనేటువంటిది అపరిమితమైనటువంటి జ్ఞానం కాదు. ఇది అందుకనే ఈ జ్ఞానానికి ప్రామాణికత లేదు అని అంటాం. అందుకని మన కళ్ళతో చూసినటువంటి వస్తువులు కూడా మనము ఒక్కొక్కసారి నమ్మం. తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం. చూసేటువంటి కళ్ళు అన్నింటినీ చూడలేవు, కొన్నింటినీ చూడగలుగుతుంది. కొంత దూరంలో ఉన్నటువంటి వస్తువును మాత్రమే చూడగలుగుతుంది. ఆ దూరానికి మించినటువంటి వస్తువును చూడాలంటే కనపడదు. కనపడినా కానీ దాన్ని నిజమైనటువంటి పరిమాణంలో కనపడదు, కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు అంటే మన కళ్ళు మనకి చూపిస్తున్నాయి, కానీ ఆ చూపించేటువంటిది నిజం కాదు. మరి నిజం కానటువంటిది మన కళ్ళు మనకు చూపిస్తుంటే అది చూసి అది నిజమో అనుకుని దాని మీద కంక్లూడ్ బేస్ చేసుకుని మనం కంక్లూజన్స్కి వచ్చేసి ఇది నిజము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేటువంటిది తప్పు. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి తెలుసుకోబడేటువంటి ఏ జ్ఞానమైనా సరే అది అపరిమితమైనటువంటి జ్ఞానం, కాబట్టి అది దానికి ప్రామాణికత లేదు. అని ప్రామాణికమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే శబ్ద ప్రమాణం, అదే వేదాలు. ఎందుకు అవి వేదాలు శబ్ద ప్రమాణము ప్రామాణికమైనది అని అంటే అది భౌతికమైనటువంటి ఇంద్రియాలతో ఇవ్వబడినటువంటి జ్ఞానం కాదు, అది భగవంతుడితోటి ఇవ్వబడినటువంటి జ్ఞానం. అందుకనే దానికి అంత ప్రామాణికత ఉంటుంది. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే వేదాలు. ఆ వేదాలకు ఉన్నటువంటి ప్రామాణికత ఏ పుస్తకానికి ఉండదు, ఏ భౌతికంగా రచించినటువంటి ఏ శాస్త్రానికి కూడా ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఈ సమస్తము కూడా ఇంకొక విషయం కూడా చెప్పారు కదండి, భౌతిక జగత్తులో అన్నిటికీ కూడా అన్నిటికీ కూడా నీవే చరమ లక్ష్యము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో దానికి కూడా ఇక్కడ మనకి ప్రపదల వారు ఎందుకు చెప్తున్నారు అని అంటే మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క పరమాత్మ రూపంలో నువ్వే వ్యాపించి ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉంది. సో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉండడం వల్ల శరీరం మొత్తం కూడా చేతనం ఉంటుంది. ఈ శరీరంలో అంటే ఈ ఆత్మకి ఈ శరీరం వరకు పరిధి ఉంది. ఈ శరీరం వరకు మాత్రమే ఆత్మ చేతనాన్ని తీసుకురాగలుగుతుంది. సో ఆత్మ ఉన్నది ఒక వెంట్రుకలో 10,000 వంతు, అది కూడా హృదయ స్థానంలో ఉంది. మరి హృదయం దగ్గర మాత్రమే చేతనం ఉందా అంటే అట్లా కాదు.
సో శరీరంలో ఏ భాగంలో అయినా చేతనం వస్తుంది. అంటే ఆత్మ ఉనికిని మనం అర్థం చేసుకోవాలంటే శరీరంలో ఉన్నటువంటి చేతనంతో మనము ఆత్మ యొక్క ఉనికిని అర్థం చేసుకోగలుగుతాం. అలానే భగవంతుడు పరమాత్మ రూపంలో ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు. సో ఈ భౌతిక ప్రకృతి మొత్తంలో ఉన్నటువంటి చేతనానికి కారణం భగవంతుడు. అంటే భగవంతుడు యొక్క పరిధి ఎంత ఉంది అని అంటే భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి మొత్తం ఉంది ఆయన పరిధి. మన పరిధి ఎంత ఉంది అని అంటే ఒక్క భౌతిక శరీరం వరకు మాత్రమే ఉంది. అది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. సో మొత్తాన్ని సమస్త సృష్టిని చేతనం చేయగలిగినటువంటి శక్తి భగవంతుడికి ఉంది. సో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే ఆయనే ఈ భౌతిక ప్రకృతిలో ఆ చేతనాన్ని తీసుకురావడం వల్ల స్థావర జంగమాలను సృష్టించగలుగుతున్నారు. ఈ స్థావర జంగమంలో భాగమే మనం కూడా. ఇంకొకటి, మరి ఇది ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. అది ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతి సమస్త గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇదంతా తెలుసుకో, ఎందుకు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చదివితేనే తెలుసుకోగలుగుతాము అని అంటే ఇది చదివితే తప్ప, ఈ జపం చేస్తే తప్ప, ఈ ఇది ఆధ్యాత్మికమైనటువంటి మంత్రం. ఈ మంత్రానికి భౌతికత లేదు, ఇది పవిత్రమైనటువంటి మంత్రం. సో ఈ మంత్రాన్ని చదివినప్పుడు మన మీద భగవంతుడి యొక్క కరుణ ఉంటుంది. సో భగవంతుడి యొక్క కరుణ ఉంటే తప్ప మనం ఇదన్నీ కూడా జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం చెప్తాం. సో భగవంతుడు అంత గొప్పవాడు కాబట్టి ఆయన శివుడు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు. హరే కృష్ణ ఎవరైనా అడుగుతున్నారండి ప్రశ్న? సో 41వ శ్లోకం, ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యుపాదాయ చ వీక్షించు వాడవు నీవే, ప్రవృత్తి నివృత్తి కర్మలు కూడా నీవే, అధర్మం వలన కలిగేది దుఃఖమయ జీవన స్థితులకు నీవే కారణం, కనుక నీవే మృత్యువై ఉన్నావు. నమస్కారం. ప్రవృత్తి నివృత్తి అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా ఐడియా ఉందా ప్రవృత్తి మార్గం అంటే ఏంటి, నివృత్తి మార్గం అంటే ఏమిటి అని? నివృత్తి అంటే తెలుసుకో, అది ఆన్సర్ తెలిసిందా అని నివృత్తి అంటారు. ప్రభుజీ, ప్రవృత్తి మార్గం అంటే మనం తెలుసుకున్న ఆచరించే మార్గం, నివృత్తి మార్గం అంటే తెలుసుకుంటాం కానీ అది ఆచరించకపోవడం అని నేను అనుకుంటున్నాను. అనంతరం నేను ఇంతకు ముందు చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం. ప్రవృత్తి అంటే ప్రవృత్తి అంటే పై పైకి వెళ్ళే ఊర్ధ్వలోకాల మార్గము, నివృత్తి అంటే కింద లోకాల మార్గం. ప్రభుజీ, ప్రవృత్తి అంటే మంచి మార్గం కాదు. యాక్చువల్లీ ప్రవృత్తి నివృత్తి కర్మలు అంటారు. ఓకే, ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, చెప్పంటారా మాతాజీ? యాక్చువల్గా మనము భగవద్ధామానికి చేరుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి. సో భగవంతుడు మనకి అనేక రకాల మార్గాలను ఇచ్చారు. అయితే మనము ఎప్పుడైతే పుణ్యకార్యాలు చేయడం వల్ల మనం భగవద్ధామానికి వెళ్తాము అని అనుకుంటాం, లేదంటే మన యొక్క వర్ణానికి అనుసరించి మనం చేసేటువంటి కర్మలు చేయటం వల్ల మనం భగవద్ధామానికి వెళ్తాం. సో ఈ విషయాన్ని మనకి భగవంతుడు స్వయంగా భగవద్గీతలోనే తెలియజేశారు. అంటే ఏంటి, మీరు ఒక శూద్ర కులంలో పుట్టారు, లేకపోతే వైశ్య కులంలో పుట్టారు, లేకపోతే క్షత్రియ కులంలో పుట్టారు, లేకపోతే బ్రాహ్మణ కులంలో పుట్టారు, మీరు ఏ కులంలో పుట్టినా, అంటే ఏ వర్ణంలో పుట్టినా కానీ ఆ వర్ణానికి అనుసరించి కొన్ని ధర్మాలు అనేవి ఉంటాయి. ఆ ధర్మాలను నిర్వర్తించడం వల్ల మీరు కొంత పుణ్యాన్ని ఆర్జిస్తారు. ఇలా పుణ్యాన్ని ఆర్జించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, మీరు ఒక జీవి ఈ శరీరం నుంచి కొంచెం 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 కొంచెంగా ఎలివేట్ అయ్యి
నెక్స్ట్ 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 భగవద్ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి శరీరాలను తీసుకునే విధంగా మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి ఎవరు అర్హులు అని అంటే జంతువుల కంటే మనుషులు అర్హులు. మనుషుల్లో ఉన్న వాళ్ళల్లో కూడా స్త్రీల కంటే పురుషులకి ఎక్కువ అర్హత ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్త్రీ జన్మ ఎత్తినామా భగవద్ధామానికి వెళ్ళకూడదు అని లేదు, కానీ ప్రవృత్తి మార్గంలో ఒకవేళ మీరు భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే స్త్రీ జన్మ నుంచి పురుష జన్మకు మారాలి. మీరు పురుష జన్మకు మారిన తర్వాత పురుష జన్మలో కూడా మీరు భక్తి యోగం, భక్తియుత సేవలు, పుణ్యకర్మలు, ప్రవృత్తి మార్గంలో కర్మలు చేస్తే అక్కడి నుంచి మీరు ఉత్తమ లోకాలకి వెళ్తారు. ఉత్తమ లోకాలకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మీరు అలానే భక్తి చేస్తే మళ్ళీ ఉత్తమ లోకాల కంటే ఇంకా పై లోకాలకి వెళ్తారు. ఇంకా ఇంకా పైలో అంటే వన్ బై వన్ స్టెప్ స్టెప్ ఎక్కుకుంటూ మీరు భగవద్ధామం వరకు చేరుకునేటువంటి మార్గం. అంటే జంతువు నుంచి మనిషి జన్మకి, మనిషి జన్మలోనే మళ్ళీ స్త్రీ జన్మ నుంచి పురుష జన్మకి, మళ్ళీ పురుష జన్మ నుంచి దేవత జన్మకి, దేవత జన్మ నుంచి ఇంకా పైన ఉన్నటువంటి లోకాల ఋషుల జన్మలకి, తర్వాత బ్రహ్మలోకంలో ఉండేటువంటి జీవుల జన్మలకి, మళ్ళీ ఆ తర్వాత భగవద్ధామానికి వెళ్ళేటువంటి స్థితి. ఇది ప్రవృత్తి మార్గం. సో ఈ ప్రవృత్తి మార్గంలో మీరు మీ ధర్మాలన్నింటినీ కరెక్ట్ గా నిర్వర్తిస్తూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పరమపదానికి చేరతారు. అదే నివృత్తి మార్గంలో, అంటే ఈ ప్రవృత్తి మార్గం ఏమవుతుంది అని అంటే ఏ క్షణంలో అయినా కానీ మళ్ళీ మిమ్మల్ని మాయ ఆవరించి మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోయే అవకాశం. అంటే ఎక్కుంటూ పోవాలని ఏం లేదు, మధ్య మధ్యలో మూడు మెట్లెక్కి రెండు మెట్లు దిగచ్చు, నాలుగు మెట్లెక్కి ఒక మెట్టు దిగచ్చు, మళ్ళీ మూడు మెట్లు ఎక్కచ్చు. అంటే మామూలుగా ఎక్కడమే లంబా ప్రాసెస్, దాంట్లో మళ్ళీ దిక్కుంటా ఎక్కుకుంటా వెళ్తే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, ఎన్ని జన్మలు పట్టిద్ది, ఎన్ని యుగాలు పట్టిద్ది అండి. సో ఇది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే అంచెలంచెలుగా మీరు ముక్తి పదాన్ని పొందడం. నివృత్తి మార్గము అని అంటే, నివృత్తి మార్గము అని అంటే భక్తి యోగం ద్వారా భగవద్ధామానికి వెళ్ళడం. నివృత్తి మార్గంలో ఏం చేస్తాము అని అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడి యొక్క చింతనలో చేసి పాపము అనేటువంటి చెయ్యం. అంటే దిగే మెట్టు ఉండదు, అన్ని ఎక్కే మెట్లే. నివృత్తి మార్గంలో అన్ని ఎక్కే మెట్లే. ఇప్పుడు మనం పాము పట్ట తెలుసండి, పాము నిచ్చిన ఉండేటువంటి ఆట తెలుసా మనకి, వైకుంఠపాణి అది ఎక్కుతూ ఉండగానే ఒక్కొక్కసారి నిచ్చెలు ఎక్కేస్తే డైరెక్ట్ గా పరమపదానికి వెళ్ళిపోతాం, లేదు అంటే పామును ఎక్కితే దిగుతాం, కిందికి దిగుతాం. అంటే ఏంటి, మనం ప్రవృత్తి మార్గంలో మనం వెళ్తున్నటువంటి జర్నీలో అక్కడక్కడ తప్పులు చేస్తాం, అక్కడక్కడ పాపాలు చేస్తాం, ఈ పాపాలు మనల్ని కిందికి దించుతాయి. మళ్ళీ పుణ్యాలు చేస్తాం, అంటే నిచ్చెల లాంటి పుణ్యాలు. సో ఆ పుణ్యాలు మనల్ని పైకి ఎక్కిస్తుంటాయి, పాపాలు కిందికి దించుతుంటాయి, పుణ్యాలు నిచ్చెల పైకి ఎక్కి. కొన్ని కొన్ని సార్లు అసలు పరమపదానికి చేరడమే కష్టం. సో ఒక పావు వేసి రెండు గళ్ళు దాటంగా మూడో గళ్ళు మళ్ళీ పాము కరుస్తుంది, మళ్ళీ రెండు గళ్ళు దాటంగా మూడో గళ్ళు పాము కరుస్తుంది. మనం ఇక్కడే ఉండిపోతాం, అవకాశాలు తక్కువ. కానీ నివృత్తి మార్గంలో అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే పాములే ఉండవు. సో పాపాలు చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే మనం కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం. కృష్ణ కాన్షియస్ లో అంటే కృష్ణ చైతన్యంలో ఉండి నువ్వు కర్మ చేస్తే ప్రతిదీ కూడా భగవత్ చైతన్యంతో కర్మ చేసినట్లే ప్రతిదీ కూడా భగవత్ సేవే అవుతుంది. సో భగవత్ సేవగా చేస్తున్నటువంటి నీకు పాము కరిసే అవకాశమే లేదు. సో ఎప్పటికీ పాపం అనేది ఉండదు. అంటే చొక్కా ఉతుక్కుంటూ చొక్కా మీద మట్టి పోసినట్లు ప్రవృత్తి మార్గం, అదే మట్టి పోయి కూడా చొక్కా ఉతికినట్టు నివృత్తి మార్గం. పాపాలు లేకుండా ఓన్లీ భగవత్ సేవగా చేస్తున్నటువంటి కర్మలు నివృత్తి మార్గం. నివృత్తి మార్గంలో మరి స్త్రీలకు అవకాశం ఉంటుందా ప్రభుజీ? నివృత్తి మార్గంలో స్త్రీలకు కూడా అవకాశం ఉంటుంది, స్త్రీ పురుష అనేటువంటి తేడా లేదు, ఎవరైనా చేయొచ్చు, అది తేడా. ప్రవృత్తి మార్గంలో మాత్రం స్త్రీలు మాత్రం కంపల్సరిగా పురుషులుగా అవతరించాల్సిందే నెక్స్ట్ జన్మలో. ఓకే, ఇలాంటి కర్మలన్నిటికీ కూడా నువ్వే కారణము, అలాంటి నీకు నా నమస్కారాలు అనేటువంటి విషయాలు తెలియజేస్తాను. అంటే భగవంతుడే ప్రతిపాదించారు, సో ఎన్ని రకాలుగా నువ్వు నా దగ్గరకు రావచ్చు అనేటువంటి విషయాలు. భాష్యం, శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయాలలో నిలిచి ఉన్నాడు, అతని నుండి జీవిని ప్రవృత్తి నివృత్తులు కలుగుచున్నవి. ఈ విషయం భగవద్గీత 15వ అధ్యాయం 15 శ్లోకం యందు ధృవపరచబడింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞాన మసోహనం చ. సర్వుల హృదయం నందు నేను నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అని కలుగుచున్నవి. తనను అసురులు మరుచినట్లుగాను భక్తులు స్మరించినట్లుగాను భగవంతుడు చేయుచుండును. మనుషుని నివృత్తికి కూడా భగవానుడే కారణం. ప్రవృత్తించ నివృత్తించ జన చ జన నా విదుసురాహ అని భగవద్గీత
పదహారు అధ్యాయం 17వ శ్లోకం పలికినది. ఏ విధముగా వర్తించవలెనో, ఏ విధముగా వర్తించరాదో అసురులు ఎరగజాలరు. అసురులు భక్తి మీ విరోధులైనప్పటికీ భగవాని వలనే వారట్లు వర్తించుచున్నారని తెలుసుకొనవలెను. అసురులు భగవద్భక్తిలో నిలకొనగోరరు. కనుక భగవంతుడు అంతరము నుండి వారికి మరుపును కలిగించును. సామాన్య కామకర్మరతులు పితృలోకమును కేగోరుదురు. భగవద్గీత 9వ అధ్యాయం 20వ శ్లోకం యందు ఇది యాంతి దేవవ్రత దేవాన్ పృథ్యునాంతి పితృవ్రతాహ అని చెప్పబడినది. దేవతలను పూజించి వారు దేవతలలో జన్మించరు. పితృదేవతలను పూజించి వారు పితృదేవతలను చేరుదురు. భక్తిరహితులు జన్మ మృత్యు వలయమునే నిరంతరము భ్రమింతురు. కనుక ఈ శ్లోకం నందలి దుఃఖదాయ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. నిరంతర జన్మ మృత్యు వలయము మిక్కిలి ఘోరమైన పరిస్థితి. జీవన స్థితి అన్నది కర్మానుసారమే లభించును. కనుక అసూరులకు అభక్తులకు అటువంటి దుఃఖమయ పరిస్థితులు సంప్రాప్తించుచుండును. హరే కృష్ణ ప్రభు. సో అందరి హృదయాల్లో నిలిచి ఉండేటువంటి భగవానుడు ఈ అంటే భగవంతుడు మనకి మనకున్నటువంటి కర్మలకి అనుగుణంగా మనకున్నటువంటి పాపాలకు అనుగుణంగా మనం చేసినటువంటి మనకి ఏ అర్హత ఉందో ఆ అర్హతకి తగ్గట్టు మనకి జీవితాన్ని ఇస్తారు. ఆ జీవితంలో మనం ప్రవృత్తి మార్గంలో వెళ్ళాలా నివృత్తి మార్గంలో వెళ్ళాలా అనేటువంటిది భగవంతుడు నిర్ణయిస్తారు. అంటే మనం చేస్తున్నటువంటి ఈ యొక్క కర్మలకి అనుగుణంగానే మనకి ఇవ్వబడినటువంటి జీవితం. అంటే ఎవరైనా నివృత్తి మార్గంలో ఉన్నా కానీ అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి రూటు. ఎందుకు మరి వాళ్ళు ఎందుకు ప్రవృత్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నివృత్తి మార్గంలోకి రావట్లేదు అని అంటే వాళ్ళకి అంత అర్హత రాలేదు. ఆ అర్హత లేకపోవడం వల్ల భగవంతుడు వాళ్ళకి ఆ మార్గాన్ని ఇవ్వలేదు. సో కాబట్టి మనకి అదృష్టం కొద్దీ మనకి ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాలు తెలిసాయి. సో మనం ఏ మార్గంలో ఉంటే మనం తొందరగా వెళ్తాము అనేటువంటిది మనం తెలుసుకోగలిగాం. కాబట్టి తెలుసుకున్న తర్వాత కూడా అజ్ఞానంతో ఇంకా మనము లేదు అన్నీ ఒకటే, అందరు దేవతలు ఒకటే, అంతా ఒకటే, ఏ దేవతకు పూజ చేసినా కానీ శ్లోకు పైకి వెళ్ళొచ్చు, ఆ దేవతకు పూజ చేసినా కానీ ముక్తినిస్తాడు అని అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకని భగవంతుడు మనకి 9.25లో ఏం చెప్తున్నారండి, యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రత అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఏ దేవతను పూజించినా నువ్వు నా దగ్గరకు వస్తావు అని అంటే మాత్రం అది సాధ్యం కాదు. నువ్వు ఏ దేవతను పూజిస్తే ఆ దేవతలోకానికి వెళ్తావు, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తావు కానీ నా దగ్గరకు రావు అనేటువంటి విషయం చెప్తారు. పితృదేవతల లోకానికి వెళ్ళినా దేవతల లోకానికి వెళ్ళినా అక్కడ ఏమీ శాశ్వతం కాదు. వాళ్ళు కూడా పడిపోతారు, వాళ్ళతో పాటు మనం కూడా పడిపోతాం. సో కాబట్టి ఇదే శ్లోకంలో ఇంకొక విషయం కూడా చెప్తారు. ఇదే శ్లోకంలో యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రత అనేటువంటి దాంట్లో ఇంకొక విషయం కూడా చెప్తారు. ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళు నా ధామానికి వస్తారు అనేటువంటి విషయం. అంటే కృష్ణుడిని పూజించకుండా భగవంతుడిని పూజించకుండా భగవద్ధామానికి వెళ్తాము అని అనుకుంటే అది కళ్ళ. అలా అని ఎక్కడా కృష్ణుడు చెప్పట్లేదు. కాబట్టి ఇది మనకి అర్థం చేసుకోవాలి. ఈ భక్తి లేనటువంటి వాళ్ళే, ఈ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళే అంతా ఒకటేలే, అందరినీ పూజిస్తే ఒకటేలే, ఏం కాదులే అనేటువంటి భాషలో మాట్లాడి వాళ్ళు ఈ జన్మ మృత్యువు అనేటువంటి ఈ చక్రంలో ఇరుక్కొని ఈ భౌతిక లోకంలోనే ఇరుక్కొని పోతారు. వాళ్ళు ఎప్పటికీ కూడా భగవద్ధామానికి వెళ్ళేటువంటి స్థాయికి రాలేరు. అది ఈ శ్లోకంలో మనకి శివుడి ద్వారా తెలుస్తుందండి. నమస్త ఆశిషామీష మనవే, కారణాత్మనే నమో ధర్మాయ బృహతే, కృష్ణాయ కుంట మేధసే. పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ దేవదేవ, పరమ వరదాయకుడవు, పురాణ పురుషుడవు, భోక్తలలో పరమ భోక్తవు నీవే, సమస్త కారణములకు పరమ కారణమైన శ్రీకృష్ణుడు కనుక నీవే సాంఖ్యయోగ తత్వములకు అధిపతివి. సమస్త ధర్మములలో నీవే సర్వోత్కృష్ట ధర్మమై అంటే దివ్య ధర్మమైన మనస్సు యున్నావు. నీ బుద్ధి ఏ పరిస్థితి అందైనా నిరోధింపబడదు, అట్టి నీకు పదే పదే నమస్కరిస్తున్నాను.
ఇక్కడ చూస్తే మనకి ఒక ఒక ప్రేయర్ చేసేటువంటి ఒక స్ట్రక్చర్ అనేటువంటిది మనకి శివుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ విధంగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం ఏం చేస్తామండి, దేవుడి దగ్గరికి వెళ్ళగానే దేవా నన్ను క్షేమంగా చూడు, నాకు అన్ని మంచిగా ఉండేటట్టు చూడు, మాకు ఎలాంటి భౌతికమైనటువంటి కష్టాలు రాకుండా చూడు, మేము కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాలి అంటే మన కోరికలను మాత్రమే కోరుతాం మనం. కానీ ఒక శుద్ధ భక్తుడు అంటే శివుడు సో ఏ విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు, ఇంకా శివుడు లాగా ఇంకా చాలా మంది భక్తులు చాలా ప్రేయర్స్ చేశారు, చేసినప్పుడు ఏ విధంగా ప్రేయర్ చేస్తున్నారు అనేటువంటిది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అసలు నిజంగా ప్రేయర్ ఎలా చేయాలి అనేటువంటి విషయం. శివుడు చూడండి, ఇప్పటి వరకు సుమారుగా 6-7 శ్లోకాలలో ప్రేయర్ చేశారు. ఈ 6-7 శ్లోకాల్లో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది, భగవంతుడి యొక్క ఉన్నత స్థితిని మనకు తెలియజేస్తున్నారు, భగవంతుడి యొక్క ఉన్నత స్థితిని కీర్తిస్తున్నారు. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అంత, నువ్వు ఇంత అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. ప్రతి శ్లోకంలో నువ్వు భగవంతుడు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఆ లెవెల్లో ఉన్నావు, అలాంటి నీకు నా వందనాలు, నా వందనాలు. ఎందుకు అంటే నువ్వు ఇది, నువ్వు అది అని చెప్పేసి అది భగవంతుడిని కీర్తించడం అనమాట. అంటే మన ప్రేయర్లో కొంత భాగం భగవంతుడిని కీర్తించడానికి కూడా పెట్టుకోవాలి. సో మన ప్రేయర్ని అలా రాసుకోవాలి మనం. సో ఏం ఫస్ట్ చదవాలి, ఏం మధ్యలో చదవాలి, ఏం చివరిలో చదవాలి ప్రేయర్లు అనేటువంటిది మనం ఒక స్ట్రక్చర్ తయారు చేసుకుంటే భగవంతుని కీర్తించడం అనేటువంటిది మొదటి భాగంగా ఉండాలి. అయితే ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో శివుడు పరమ వరదాయకుడువు పురాణ పురుషుడవు అని అంటున్నారు. పురాణ పురుషుడు అంటే పరమ వరదాయకుడు, ఫస్ట్ పరమ వరదాయకుడవు అని అన్నారు. పరమ వరదాయకుడు అంటే ద బెస్ట్ గిఫ్ట్ ఇచ్చేవాడివి నువ్వు అని అంటున్నారు. బెస్ట్ గిఫ్ట్ ఎవరు ఇస్తారండి, బెస్ట్ గిఫ్ట్ ఏంటండి మనకి, మన ధామానికి వెళ్ళడం, ధామానికి మన నిజ ధామానికి వెళ్ళడం, మనిషి గిఫ్ట్ అంటే ముక్తి, ముక్తి భగవత్ సేవ, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం, ఇది బెస్ట్ గిఫ్ట్. అంతకు మించిన గిఫ్ట్ ఏమని ఉంటుందా, ఎందుకంటే ఈ గిఫ్టే శాశ్వతం, ఈ గిఫ్టే ఒక్కసారి మనం పొందితే ఇక మళ్ళీ మనం కోల్పోయేది ఉండదు కదా, అలాంటి ఒక గిఫ్ట్. అది కాకుండా ఇంకా ఏ ఇతర గిఫ్ట్లు మనకు వచ్చినా కానీ అవన్నీ ఏదో ఒక సమయంలో మనం కోల్పోతాం, కొంతకాలం మాత్రమే దాన్ని అనుభవిస్తాం, ఆ తర్వాత దాన్ని కోల్పోతాం. కానీ భగవంతుడు మనకి ఇచ్చేటువంటి బెస్ట్ గిఫ్ట్, పరమ వరదాయకమైనటువంటిది ఎవరు ఇవ్వగలరు అని అంటే ఓన్లీ భగవానుడు మాత్రమే ఇవ్వగలరు అని శివుడు చెప్తున్నారు. ఇంకా పురాణ పురుషుడవి, పురాణ పురుషుడు అంటే ఆదిదేవుడు, ఎప్పటి నుంచి ఉన్నావు అని చెప్పడానికి కాలంలో నువ్వు పలానా టైం నుంచి నువ్వు ఉన్నావు అని చెప్పలేవు మనం, అందుకని అలాంటి వాళ్ళని పురాణ పురుషుడు అంటారు. ఇప్పుడు ఎప్పుడు పుట్టావు నువ్వు అంటే పలానా టైంలో పుట్టావు అని చెప్తారు. మనందరికీ ఒక ఆది ఉంది, మనందరికీ ఒక అంతం ఉంది, కానీ భగవంతుడికి అది లేదు, అందుకని ఆయన పురాణ పురుషుడు. భోక్తలలో పరమభోక్తవు నీవు అని చెప్తున్నారు. భోక్త అంటే ఎంజాయర్, ఎంజాయర్ అంటారు ఇంగ్లీష్ లో ఎంజాయర్ అంటే. ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పారు భోక్తారాం యజ్ఞ తపసాం అనేటువంటి శ్లోకంలో ఏం చెప్పారు, అన్ని యజ్ఞాల యొక్క భోక్తవు నీవే అనేటువంటి, అంటే పరమభోక్త ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా, మనం యజ్ఞాలు చేస్తూ ఉంటాం, యాగాలు చేస్తూ ఉంటాం, ఇవన్నీ వీటన్నిటిని కూడా మనం ఎవరికో ఒకరికి అర్పిస్తూ ఉంటాం, ఏదో ఒక దేవతకు అర్పిస్తూ ఉంటాం. అయితే ఈ దేవతకి అర్పించేటువంటివన్నీ కూడా భగవంతుడికే చెందుతున్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో మనకి తెలియక మనం దేవతలకి వాటికి వీళ్ళకి అర్పిస్తూ ఉంటాము, అర్పించదు. కొంతమంది అయితే వాళ్ళ యజ్ఞ భాగాన్ని వాళ్ళ బంధువు మిత్రులకి అర్పించుకుంటూ ఉంటారు, కొంతమంది దేవతలకు అర్పిస్తారు, కొంతమంది రాక్షసులకు అర్పిస్తారు, కొంతమంది తెయ్యాలకు అర్పిస్తారు, కొంతమంది బ్రహ్మకు అర్పిస్తారు, కొంతమంది శివుడికి అర్పిస్తారు, కొంతమంది విష్ణువుకి అర్పిస్తారు. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, శివుడు ఏం చెప్తున్నారు అని అంటే ఎవరికి ఏది అర్పించినా అన్నీ కూడా నీకే చెందుతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇక్కడ భోక్తలలో పరమభోక్తవు నీవు అనేటువంటి విషయం చెప్తున్నారు. సమస్త కారణములకు పరమ కారణమైనటువంటి శ్రీకృష్ణుడు కనుక నీవే సాంఖ్యయోగ తత్వమునకు అధిపతివి. ఇక్కడ కృష్ణాయకుంఠ మేధసే అనేటువంటి విషయం అన్నారు. ఇక్కడ ఇక్కడ ప్రభుపాదుల వారు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కృష్ణ అనేటువంటి పదాన్ని యాడ్ చేయలేదు. శివుడు ఏదో మాట్లాడితే ప్రభుపాద ఏదో రాయలేదు. శివుడు ఏం మాట్లాడారో ప్రభుపాదుల వారు కూడా అదే రాశారు. శివుడు మాట్లాడింది కృష్ణుడు గురించి మాట్లాడారు. అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, నువ్వు సాంఖ్యయోగ తత్వానికి నువ్వే మూలము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏంటండి సాంఖ్యయోగ తత్వం,
పరమాత్మల గురించి సాంఖ్యయోగము అని అంటే ఏదైతే శాస్త్రము భౌతికమైనటువంటి విషయాన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని నుంచి వేరుపరిచి తెలియజేస్తుందో అది సాంఖ్యయోగం. సో ఈ సాంఖ్యయోగానికి మూలము కూడా నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఆధ్యాత్మికంలో భౌతికాన్ని మిక్స్ చేసి మొత్తం ప్రకృతిగా కన్వర్ట్ చేసి దానిలో జీవుల్ని ఉంచుతున్నారు. ఈ భౌతిక ప్రకృతి లేనప్పుడు మొత్తం ఒకలానే ఉంటుంది, అంత ఆధ్యాత్మికంగానే ఉంటుంది. సో ఏమి భౌతికం అనేది లేదు, ఇంత కూడా భౌతికం అనేది లేదు. ఈ భౌతిక ప్రకృతి తయారు చేయడం కోసం భగవంతుడు అందులోకి గుణాలను పంపించారు, కొంత భాగం అది మూడో వంతు భాగం. ఆ మూడో వంతు భాగంలోకి గుణాలను పంపించారు, ఆ గుణాలను పంపించి దాన్ని ప్రకృతిలా మార్చేశారు, భౌతిక ప్రకృతిలా మార్చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క జీవిని అందులో పెట్టారు, మనలాంటి వాళ్ళందరూ అందులోకి వచ్చేసారు. సో దారి తప్పి సో ఇలా భగవంతుడు మనల్ని అందరినీ పంపించారు. అంటే ఈ ఈ సాంఖ్యతత్వం అంటే ఈ ఆధ్యాత్మికతంలో భౌతికతాన్ని మిక్స్ చేయటం అనేటువంటిది చేసింది నువ్వే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రకృతిని సృష్టించింది నువ్వే, సమస్త ధర్మంలో నీవే సర్వోత్కృష్ట ధర్మమై ఉన్నావు. అందుకనే కృష్ణుడు అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు. అన్ని ధర్మాలని వదిలిపెట్టు, అంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మాన్ని సృష్టించుకున్నాం. సో నేను ఇది చెయ్యాలి, డూస్ అండ్ డోంట్స్, ఓకే ఇది చెయ్యాలి, ఇది చేస్తే కరెక్ట్, ఇది చెయ్యకపోతే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది చేస్తే నేను పుణ్యాన్ని సాధిస్తాను అనేటువంటివన్నీ. అంటే మనం పుణ్యం చేయడం కోసం ధర్మాలను సృష్టించుకున్నాం, కానీ పుణ్యం చేస్తే ఏమవుతుంది, భౌతిక లోకంలోనే ఉండిపోతాం. కాబట్టి ఈ పుణ్యము పాపము అనేటువంటి ఏదైతే నువ్వు సృష్టించుకున్నావో నీవు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి ఒక రూల్ పెడితే ఆ రూల్కి అనుగుణంగానే ముఖ్యమంత్రి కూడా రూల్ పెట్టాలా. స్టేట్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పాలన జరగాలి, ప్రధానమంత్రి రూల్కి అనుగుణంగానే ముఖ్యమంత్రి యొక్క రూల్స్ ఉంటే అప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది ప్రధానమంత్రి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఉంటాయి. ప్రధానమంత్రి అంటారు మీరు మద్యపానం తాగకూడదు అని అన్నారనుకోండి, అప్పుడు స్టేట్లోకి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మేము మద్యపానం తాగొచ్చు ఏం కాదు, మేము మీకు లిమిటెడ్గా తాగమని ఇస్తాం, రోజుకు ఒక కప్పు తాగొచ్చు, రోజుకు ఒక గ్లాస్ తాగొచ్చు, అది మేము పర్మిషన్ ఇస్తున్నాం అన్నారు. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ మెయిన్ గవర్నమెంట్ ఏం చెప్పిందో ఆ పాలన అనేటువంటిది ఇక్కడ జరగలేదు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం ఇచ్చినటువంటి సడలింపులకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఫాలో అయిపోయి రోజుకు ఒక గ్లాస్ తాగడం అనేది మొదలు పెడతారు. సో రోజుకు గ్లాస్ తాగేసి ఓకే ఇది ధర్మం, మా ప్రభుత్వం మమ్మల్ని శిక్షించదు ఇలా చేస్తే అని అంటారు. కానీ కేంద్రం ఒప్పుకుంటుందా, కేంద్రం దృష్టిలో నువ్వు నేరమే చేస్తున్నావు, కాకపోతే కేంద్రం నిన్ను వెంటనే శిక్షించకపోవచ్చు, ఎందుకంటే నీ ప్రభువు అయినటువంటి నీ రాష్ట్రానికి ప్రభువు అయినటువంటి వాడు నిన్ను అనుమతించాడు కాబట్టి. కాబట్టి ఈ ధర్మాలన్నీ వదిలి నీకు సృష్టించుకోబడినటువంటి కృత్రిమంగా సృష్టించుకున్నటువంటి ఈ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు, నేను పరమధర్మాన్ని నా గురించి ఆలోచించు, నా గురించి భక్తి చెయ్యి అని అన్నారు. అంటే మనందరి యొక్క నిజ ధర్మం ఏమిటి అని అంటే భగవంతుడికి సేవ చేయడం, కృష్ణుడికి సేవ చేయడం. సో ఆ ధర్మం కోసం మనం సృష్టించుకున్నటువంటి కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మాలన్నింటినీ వదిలిపెట్టమని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం జనరల్గా తప్పుగా అర్థం చేసుకుంటాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే నువ్వు చేసే కర్మలన్నీ వదిలేసేయి, లేకపోతే ధర్మం అంటూ ఏమి లేదు ఇంకా అనేటువంటి మాటలు మాట్లాడతారు. కాదు, అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మనం కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ధర్మము ఏదైతే ఉందో, అంటే మనం ఇది కరెక్ట్ అని అనుకునే విధంగా మనం చేసుకున్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వదిలిపెట్టు, నువ్వు నాకు శరణు వేడు, అది నీకు కరెక్ట్ ధర్మము అనేటువంటి విషయాన్ని మనకు ఆ శ్లోకంలో తెలియజేశారు. అందుకని ఇక్కడ చెప్తారు సర్వోత్కృష్ట ధర్మము నువ్వే అనేటువంటి విషయాన్ని శివుడు కూడా చెప్పారు. దివ్యమైన మనసు అంటే అర్థం కాలేదు ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. బ్రాకెట్ లో దివ్యమైన మనసు సర్వోత్కృష్టమైన ధర్మానికి దివ్యమైన మనసు ఏంటా అని అర్థం కాలేదు ఇప్పుడు. నీ బుద్ధి ఏ పరిస్థితి ఎందైనా నిరోధింపబడదు, మనది నిరోధింపబడుతుంది కదండి. సో మనం చేసేవన్నీ అంటే మనం ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ అని అనుకుని చెప్పలేము మనం. సో ఏ సమయంలోనే దాన్ని మార్చేయచ్చు. అందుకని 700 శ్లోకాల భగవద్గీతని కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పింది, ఇప్పటి వరకు కూడా ఏం మారలేదు ఆ ధర్మంలో. సో మనం సృష్టించుకున్నటువంటి ధర్మాల్లో మార్పులు ఉంటాయి. ఈరోజు ఒక ఒక సైంటిస్టులు కూడా ఒక శాస్త్రం రాస్తారు, రేపు ఏమంటారంటే ఇది తప్పు, దీన్ని మళ్ళీ నేను ఇంకొక విధంగా నిరూపించాను కాబట్టి దాన్ని కొట్టేసి మళ్ళీ ఇంకోటి రాస్తారు. లేదు అంటే నేను రాసింది కరెక్ట్ అని, నేను మురిసిపోతున్న సమయంలో ఇంకొక సైంటిస్ట్ వచ్చి నువ్వు రాసింది తప్పు, నేను రాసింది కరెక్ట్ అని ఇంకొకటి ఏదో నిరూపిస్తాడు.
సో ఇలా మనం చేసినటువంటి శాస్త్రాలలో ఇన్ని మార్పులు ఇన్ని చేర్పులు అనేటువంటిది అనుక్షణం జరుగుతూ ఉంటాయి, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకనే ఆయన బుద్ధి మన బుద్ధి లాంటిది కాదు. అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాను మాతాజీ. ఈ శ్లోకం కృష్ణాయ అఖుంఠ మేధసే అనే పదం ప్రధానమైనది. నవీన శాస్త్రజ్ఞులు అనిశ్చిత సిద్ధాంతం కనిపెట్టి తమ బుద్ధి కలాపమునే ఆపవేసిన వారైన వారు ఉన్నారు. కానీ నిజమునకు దేశకాల పరిశ్చిన్నము కానట్టి బుద్ధి కలాపము జీవులకు ఉండనే ఉండదు. జీవుడు అణు అంటే పరమాత్మ యొక్క కణము అని పిలువబడినందున అతని బుద్ధి కూడా అణుమాత్రముగానే ఉండును. అది అపరిమితమగు జ్ఞానమును కలిగి ఉండచాలదు. కానీ దీని భావము శ్రీకృష్ణుడు కూడా పరిమితమగు బుద్ధిని కలిగి ఉన్నాడని కాదు. శ్రీకృష్ణుడి వాక్కులు కర్మ దేశ కాల పరిశ్చిన్నములు కావు. భగవద్గీత 7.26 యందు ఆ దేవదేవుడు ఇట్లు చెప్తున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, దేవదేవుడినైన నేను గతంలో జరిగిన సమస్తమును ప్రస్తుతము జరుగుతున్న సర్వమును భవిష్యత్తులో జరగనున్న వాటన్నింటినీ ఎరుగుదును. అలాగనే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవ్వరూ ఎరుగరు. ఓకే, సో భగవంతుడి యొక్క స్థితి అన్నమాట. సో భగవంతుడు అందరికీ నియామకుడు కాబట్టి ఆయన అందరి గురించి తెలుస్తుంది. కానీ మన దురదృష్టం ఏంటి అంటే మనకు పరిమితమైనటువంటి ఇంద్రియాలు ఉండడం వల్ల మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. శ్రీకృష్ణ భగవానుడు సమస్తము నెరిగి ఉన్నాడు, కానీ ఆ దేవదేవుని అనుగ్రహం లేని ఎవ్వడను అతని ఎరగజాలడు. కనుక శ్రీకృష్ణ భగవానికి మరి అతని ప్రతినిధికి అనిశ్చిత సిద్ధాంతం అనే ప్రశ్నయే లేదు. శ్రీకృష్ణుడు ఏది పలికినను అది పూర్ణమును నిశ్చయమునై భూత భవిష్యత్ వర్తమానములకు సంగతమై ఉండును. అలాగనే శ్రీకృష్ణుడు పలికిన దానిని అధాతమగా నెరిగిన వానికి కూడా ఎటువంటి అనిశ్చితము ఉండదు. మా కృష్ణ చైతన్యోద్యమం అంటే హరినామ సంకీర్తనోద్యమము శ్రీకృష్ణ భగవానుడు పలికిన భగవద్గీత యథార్థంపైనే ఆధారపడినది. కనుక దీనిలో ఉన్నవానికి అనిశ్చయం అనే ప్రశ్నే ఉండదు. సో మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తామో అప్పుడు భగవంతుడు ఎంత శక్తివంతుడు, భగవంతుడి బుద్ధిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఇప్పుడు మనం చూసాం కదండి, ఆ స్థితిలో మనం కూడా నిలిచిన వాళ్ళం అవుతాము అనేటువంటి. ఈ శ్లోకం నందు శ్రీకృష్ణుడు అశిషామీష అని కూడా సంబోధింపబడిను. సాధు మహాత్ములు ఋషులు దేవతలు సామాన్య జీవులకు వరములు నసుకుచుందరు, కానీ అట్టి వరదాయ శక్తిని వారు శ్రీకృష్ణు నుండియే పొందుచున్నారు. శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహము బడైనదే, ఎవరు ఇంకొకరిని అనుగ్రహింపలేరు. ఇచ్చట మనవే అంటే పరమ మనువునకు అను పదము కూడా ప్రధానమైనది. వేద సారస్వతమున తెలుపబడిన పరమ మనువు శ్రీకృష్ణ అవతారమైన స్వయంభూ మనువే. మనువులందరినూ మన్వంతర అవతారాలు అన్నమాట. శ్రీకృష్ణ శక్త్యావేశ అవతారము బ్రహ్మదేవుని ఒక రోజు సమయమున 14 మనువులు, ఒక మాసం 420 మనువులు, ఒక సంవత్సరమున 5,040 మంది మనువులు, జీవిత కాలమున 504,000 మంది మనువులు ఉందరు. మనువులందరూ మానవ సంఘ నిర్దేశకులు, కనుక చరముగా శ్రీకృష్ణుడే మానవ సంఘమునకు పరమ నిర్దేశకుడై ఉన్నాడు. వేరొక భావనలో మనవే అను పదము అన్ని విధములకు మంత్రముల పూర్ణత్వమును సూచించును. మంత్రము బద్ధ జీవుని బంధ విముక్తిని కావించను. కనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్ర జపం చేయటం ద్వారా మనుషుడు ఏ పరిస్థితి నుండైనా బయట పడగలడు. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు వరదానం గురించి మాట్లాడుకున్నాం కదండి. భగవంతుడు మాత్రమే పరమ వరదాయకుడు అనేటువంటి విషయం మాట్లాడుకున్నాం కదా. అంటే భగవంతుడు ఇచ్చేటువంటి వరంతో ఎవరు ఇచ్చేటువంటి వరాలను కూడా కంపేర్ చేయలేదు. సో దేవతలందరూ కూడా ఇచ్చేటువంటి వరాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి వరాలు, కానీ భగవంతుడు ఇచ్చేటువంటి వరం అనేటువంటిది శాశ్వతమైనటువంటి వరం. అయితే ఇప్పుడు దేవతల ద్వారా పొందినటువంటి వరాలు కూడా మనకి ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయానికి ప్రభుపాదుల వారు ఇంకొక డీప్ గా అండర్స్టాండింగ్ రావడం కోసం ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో భగవంతుడు ఇచ్చేటువంటి దేవతలు ఇచ్చేటువంటి వరాలు కూడా భగవంతుడు ఆధీనంలోనే జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనము చాలా మంది భౌతికంగా ఏది అది పొందాలి ఇది పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు దేవతలకు పూజలు చేసి, దేవతలకు యజ్ఞాలు చేసి, తపస్సులు చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళ ద్వారా వరాలను కూడా పొందుతారు. అయితే ఈ వరాలను పొందినప్పుడు మరి వాళ్ళకి నేను బ్రహ్మకత, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు. సో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. మరి రావణాసురుడు ఉన్నాడు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి వాళ్ళు వరాలు పొందారు, అమరత్వం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అమరత్వం కోసం ప్రయత్నం చేసినా కానీ ఇండైరెక్ట్ గా అమరత్వాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే బ్రహ్మ ప్రసన్నం అయిపోయి బ్రహ్మ వరం ఇచ్చేశారు. అక్కడ ఇక్కడ ఇక్కడ హిరణ్యకశిపుడికి వరం ఇచ్చేశారు, అక్కడ రావణాసురుడికి వరం ఇచ్చేశారు. అయితే ఈ ఇచ్చినటువంటి వరము భగవంతుడికి సంబంధం లేదా, భగవంతుడికి సంబంధం లేదా? అంటే ఇప్పుడు మనము అనుకోవచ్చు
నాకు నేను భగవంతుడిని పూజించే అవసరం లేదు, నాకు కావాల్సినటువంటి అమరత్వం ఏ విధంగా అయితే రావణాసురుడు పొందాడో ఆ విధంగా నేను కూడా పొందుతాను, నేను బ్రహ్మను పూజిస్తాను లేకపోతే శివుణ్ణి పూజించేస్తాను, నాకు కృష్ణుని పూజించిన దానికంటే చాలా ఈజీగా వరాలన్నీ వచ్చేస్తాయి అని మనం అనుకుంటాం. కానీ బ్రహ్మ ద్వారా మనం పొందేటువంటి వరమైనా లేకపోతే ఏ దేవీ దేవత ద్వారా మనం పొందేటువంటి వరమైనా వాటన్నిటికీ కూడా చరమ నియామకుడు, అంటే ఫైనల్ గా అప్రూవల్ అథారిటీ అనేటువంటిది కృష్ణుడు. సో ఆయన ఓకే అంటేనే జరుగుతుంది. అంటే మనకేం కనిపిస్తుంది సినిమాల్లో చూపించేటువంటిది, ఇలా హిరణ్యకశిపుడు అడిగేస్తాడు బ్రహ్మ తదాస్తు అని వెళ్ళిపోతాడు. బ్రహ్మ హిరణ్యకశిపుడు అడగడానికి బ్రహ్మ తదాస్తు అనడానికి మధ్యలో అప్రూవల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఫైల్ నడుస్తుంది. ఇక్కడ నుంచి కృష్ణలోకానికి ఒక ఫైల్ వెళ్ళింది, ఆ ఫైల్ మీద కృష్ణుడు సంతకం పెడతాడు, ఆ తర్వాత ఆ ఫైల్ మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వస్తుంది. సో అక్కడ రిజెక్ట్ చేశాడా యాక్సెప్ట్ చేశాడా అనేది బ్రహ్మ చూసుకుంటారు. ఒకవేళ యాక్సెప్ట్ చేశారు అని అనుకున్నారు అనుకోండి, కనిపించింది అనుకోండి, వెంటనే బ్రహ్మ తదాస్తు అంటాడు, లేకపోతే ఇది నా వల్ల కాదు అని చెప్పేస్తాడు. ఇంత ప్రాసెస్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే జరిగిపోతుంది అనమాట. సో ఇది అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మన 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 కాలనీలోకి ఆర్ఎంబి మినిస్టర్ వచ్చింది అనుకోండి, ఆర్ఎంబి మినిస్టర్ రాగానే మా రోడ్లు బాగాలేదండి కొంచెం మాకు రోడ్లు వేయించండి అని మనం అడుగుతాం. సో అడగగానే సరే అంటారు. సరే అనగానే ఆర్ఎంబి మినిస్టర్ ఏం చేస్తాడండి, ఆర్ఎంబి మినిస్టర్ దగ్గర డబ్బులు ఉంటాయా? ఆర్ఎంబి మినిస్టర్ ఏం చేస్తారు, నేను మీకు వాగ్దానం చేశాను నేను మీకు నీ పని చేసి పెడతాను అని చెప్పేసి ఆర్ఎంబి మినిస్టర్ అక్కడికి వెళ్తాడు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాడు, ప్రధానమంత్రి దగ్గరకో లేదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకో వెళ్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇగో పలానా చోట పలానా సత్యవతి మాతాజీ రోడ్ వేయమని అడిగారు, ఆమెకు రోడ్ వేసి పెట్టాలంటే నాకు 10 కోట్లు ఖర్చు అయింది, ఈ 10 కోట్లకి నువ్వు కొంచెం బడ్జెట్లో పెట్టి అప్రూవల్ తీసుకో ప్రధానమంత్రి దగ్గర అంటాడు. సో ప్రధానమంత్రి నొప్పించి ఏదో ఒక రకంగా బడ్జెట్లో యాడ్ చేయించి ప్రధానమంత్రితో అప్రూవల్ తీయించుకొని ఆ తర్వాత ఫండ్స్ని మినిస్టర్ తీసుకుంటాడు. మినిస్టర్ తీసుకుని ఆ ఫండ్స్ తీసుకొచ్చి మనకు రోడ్ వేయించేస్తాడు. మనం ఏమనుకుంటాం, రోడ్డు అడగంగానే రోడ్ ఇచ్చేసాడు మంత్రి అని అనుకుంటాం, కానీ దానికి అప్రూవల్ వచ్చేసి ప్రధానమంత్రి ఇస్తాడు. అది పరమ నియామకుడు, పరమ వరదాయకుడు అని అంటే అది. సో కృష్ణుడు ఇస్తున్నటువంటి వరం అనేటువంటి పరమ వరదాయకుడు. చదవండి. కారణాత్మనే అంటే ప్రతి దానికి ఒక కారణం ఉండడు కనుక ఈ శ్లోకం నా తలవని తలంపు సిద్ధాంతము ఖండించబడినది. ప్రతి దానికి ఒక కారణం ఉండడు కనుక తలవని తలంపు అనే ప్రశ్నయే ఉదయించదు. నామ మాత్రం లఘు తత్వవేత్తలు శాస్త్రజ్ఞుడు నిజమైన కారణమును కనుగొనలేకున్నారు కనుక ప్రతిదీయను అకస్మాత్తుగా జరుగుననుచు మూర్ఖంగా పలుకుదురు. బ్రహ్మసమితి యందు శ్రీకృష్ణుడు సర్వకారణ కారణుడిగా వర్ణింపబడెను కనుక అతడు ఈ శ్లోకం నందు కారణాత్మనే అని సంబోధింపబడెను. స్వయముగా ఆ దేవదేవుడి సమస్తమునకు ఆది కారణము మూలము బీజమునై ఉన్నాడు. వేదాంత సూత్రము 1.1.2 నందు వర్ణింపబడినట్టు జన్మాధ్యశయత పరతత్వమే సమస్త ఉద్భవములకు పరమ కారణము. ఓకే, శ్రీకృష్ణుడు ప్రతిదీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, అనుకోకుండా జరిగిపోతుంది అనేది ఏమి ఉండదు, ప్రతిదానికి కారణం ఉంటది. ఎవరైనా అకాలంగా మరణించిన, ఎవరైనా ఎక్కువ కాలం బ్రతికే ఉన్నా, లేకపోతే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి సుఖాలకైనా వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి కష్టాలకైనా దేనికైనా సరే ఒక కారణం అనేది ఉంది. కారణం లేకుండా ఏది జరగదు అనమాట. ఈ సర్వకారణాలకి కారకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కారణాత్మని అనేటువంటి పదం అది సూచిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు యోగేశ్వరుడనియు అంటే సమస్త యోగ శక్తులకు అధిపతి వర్ణింపబడిన కనుక ఈ శ్లోకం సాంఖ్య యోగేశ్వరాయ అనే పదము కూడా ప్రధానమైనది. ఈ కలియుగమున ఏ కొద్దిగా యోగశక్తి ఉన్నవాడైనను తనను భగవంతుడనచు ప్రకటించుకున్నట పరిపాటి, కానీ అట్టి కపట భగవంతులను కేవలం మూర్ఖులే అంగీకరించరు. ఏలైనా సమస్త యోగశక్తులను కలిగి ఉన్నట్టు పరమ పురుషుడు కేవలం శ్రీకృష్ణ భగవానుడే. ప్రస్తుతము ప్రసిద్ధిగాంచి ఉన్నట్టు సాంఖ్య యోగ విధానము నాస్తికుడైన కపిలుని చే బోధింపబడినది, కానీ అది ఆది అయిన సాంఖ్య యోగ శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవాను అంటే దేవహుతి తనయుడు తెలియ చేయబడినది. అదే విధంగా శ్రీకృష్ణుని మరి యొక్క అవతారమైన దత్తాత్రేయుడు కూడా సాంఖ్యయోగ విధానమును వివరించను. ఈ విధముగా శ్రీకృష్ణ భగవాను సమస్త సాంఖ్యయోగ విధానములకు యోగశక్తులకు మూలమై ఉన్నాడు. ఓకే, సో సాంఖ్యయోగాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఇద్దరు కపిలుడు ఉన్నారు. ఒక కపిలుడు భగవంతుడి యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడు, అయితే ఇంకొక కపిలుడు వేరున్నారు. సో యాక్చువల్గా నేనే కపిలుణ్ణి, నేనే కలియుగంలో వచ్చినటువంటి దేవుణ్ణి, కల్కి దేవుణ్ణని, లేకపోతే నేనే కృష్ణుడని, కృష్ణుడు వచ్చినప్పుడు కూడా నేనే దేవుణ్ణి అని చెప్పుకునేటువంటి కొంతమంది కూడా ఉన్నారు. సో ద్వాపర యుగంలో కూడా ఒక అతను నేనే కృష్ణుణ్ణి అని చెప్పుకొని తిరిగినటువంటి ఆయన పౌండ్రకుడు అలా చాలా మంది చెప్పుకొని తిరిగారు. అందుకనే మనకి ప్రభుపాదుల వారు ఒక కపిల భగవానుడు కపిలుడి యొక్క
ఇన్స్ట్రక్షన్స్. కపిలుడు రచించినటువంటి కపిల కపిల గీత అని చెప్పేసి రాశారు. సో రాసినప్పుడు దానికి కపిల భగవానుడు గురించి రాసినప్పుడు బ్రాకెట్లో దేవహూతి తనయుడు అని రాశారు. సో ఎందుకు రాయాలి, కపిలుడు రాశారు కదా, సరిపోతుంది కదా. యాక్చువల్గా అమెరికాలో ఎవరైనా ఏమైనా గ్రంథం రాశారనుకోండి, ఆ గ్రంథానికి పేరు పెట్టినప్పుడు పలానా రిచర్డ్ అనో లేకపోతే పలానా ఏదో వాళ్ళ పేరు పెడతారు. పెట్టి సన్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ పేరు కూడా పెడతారనమాట. అంటే ఇప్పుడు అమెరికాలో ఉండి నువ్వు గ్రంథాలని ప్రచురిస్తున్నావు కాబట్టి అమెరికా సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళ తల్లి పేరు తండ్రి పేరు పెడుతున్నారా మీరు అని కొంతమంది భక్తులు అడిగారు. అడిగితే అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు వాళ్ళకి, లేదు కపిళ్ళు ఇద్దరు ఉన్నారు, పొరపాటున రెండో కపిళ్ళు అనుకునే అవకాశం ఉంది, కాబట్టి నేను కపిల భగవానుడు అనకాడ దేవహూతి తనయుడు అంటే సన్ ఆఫ్ దేవహూతి అని పెడుతున్నాను అనేటువంటి విషయం చెప్తారనమాట. అంటే ఎవరు కూడా అపార్థం చేసుకునే విధంగా ప్రభుపాదుల వారు మనకి పుస్తకాలు ఇచ్చారు. సో అంత గొప్ప జ్ఞానం అన్నమాట. ప్రభుపాదుల వారు సామాన్యంగా ఒక సామాన్యుడు రాసినటువంటి రచనలు ఇలా ఉండవు. సో దానికి ఎంతో భగవంతుడి యొక్క కరుణా శక్తి లేకపోతే అది సాధ్యం కాదనమాట. అందుకని ఆయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఏం రాస్తే ఏం అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చాలా ఆలోచించి రాశారు. అందుకనే మనకి భగవద్గీత కూడా అందరి భగవద్గీతలు, చాలా భగవద్గీతలు ఉన్నాయి మార్కెట్లో, 100-200 పైన ఉన్నాయి భగవద్గీతలు కదండి, ఎంతో మంది రాసిన భగవద్గీతలు ఉన్నాయి. ఈ భగవద్గీతలు అన్నీ ఏమో కానీ మీరు మాత్రం అన్నిటితోటి మీరు మీ జ్ఞానాన్ని అపార్థం చేసుకోకుండా ఉండాలి. కృష్ణుడు ఏం చెప్తున్నారో అదే అర్థం చేసుకోవాలి, కానీ ఎవరెవరికి ఏది నోటికి తోచింది వాళ్ళకి అర్థమైనటువంటి భాషలో వాళ్ళకి అర్థమైనటువంటి విషయాన్ని రాసినటువంటి అన్నీ కూడా నిజమైనటువంటి జ్ఞానం అనుకొని ఆ భగవద్గీతలన్నీ చదివి మనం ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుని మనం ఎక్కడ దారి తప్పుతాము అని చెప్పేసి ప్రభుపాదుల వారు భగవద్గీతకి పక్కన యథాతథము అని పెట్టారు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా కృష్ణుడు ఏం చెప్పాడో అదే ఇక్కడ ఉంటుంది అని చెప్పి మధ్యలో కల్పించి రాసింది ఏది ఉండదు. అందుకనే మనం భగవద్గీత చదివేటప్పుడు పక్కన యథాతథం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది కృష్ణుడు చెప్పింది, మిగిలింది ఏదైనా సరే కృష్ణుడు చెప్పింది అని చెప్పడానికి లేదన్నమాట. అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు, అంత పర్ఫెక్ట్గా ఆలోచించారు ప్రభుపాదుల వారు. అందుకని మనం ఆయన బుక్స్ చదవడం వల్ల మనకి మనం భగవంతుడిని ప్రార్థించేటి భగవంతుడికి భక్తి చేసేటువంటి మూడ్లోకి వెళ్తాం మనం, లేకపోతే ఆ రాసిన వాడి మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. ఆ రాసిన వాడు ఏ మూడ్లో ఉండి రాస్తే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. సో ప్రభుపాద స్వయంగా కృష్ణ భగవానుడితోటి రాయించబడ్డాడు. సో ప్రభుపాదతోటి రాయించారు కృష్ణుడు కాబట్టి ప్రభుపాదుల వారి పుస్తకంలో ఆ భక్తి భావం అనేది మనకి కనిపిస్తుంది. పురుషాయ పురాణాయాలు పదములు కూడా ప్రత్యేకంగా గమనింపదగినవి. బ్రహ్మ సమితి యందు శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుల కంటే ఆది భోక్తగా అంగీకరింపబడినాడు. భగవద్గీత యందును అతడు పురాణ పురుషునిగా వర్ణింపబడినాడు. అతడు పురాణ పురుషుడే అయినప్పటికీ నవయవనుడు కూడా అయి ఉన్నాడు. ఈ శ్లోకంలో మరి యొక్క ముఖ్యమైన పదం ధర్మాయ అనున్నది. శ్రీకృష్ణ సమస్త ధర్మములకు మూల ప్రతిపాదకుడు కనుక ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతి అంటే భాగవతం 6.3.19 చెప్పబడింది. ఈ విధముగా శ్రీకృష్ణుని చేసు స్థాపితమైన ధర్మము ఇదివరకు నెలకొని ఉన్నది కనుక ఎవరిని కొత్త ధర్మ విధానమును ప్రవేశపెట్టజాలరు. భగవద్గీత యందును ఆ దేవదేవుడు ఆది ధర్మమును మనకు ఎరిగించి ఇతరములైన సమస్త ధర్మములను త్యజించమని పలికెను. శ్రీకృష్ణ భగవానునికి శరణ చొచ్చుటకే నిజమైన ధర్మము. ఈ విషయమున మహాభారత నుండి ఇట్లు చెప్పబడింది. ఏచే వేద విధో అభిప్రాయే చాధ్యాత్మ విధో జనాహ దేవదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమనగా ఎవడు వేదములను పూర్ణముగా అధ్యయనం కావించను, ఎవడు పూర్ణుడకు విప్రుడో లేదా వేదవిధుడో, ఎవడు ఆధ్యాత్మిక జీవనమును కూర్చి వాస్తవంగా నెరిగిన వాడో ఆ మహాత్ముడే మనుజుని సనాతన ధర్మము పరమ పురుషుడైన శ్రీకృష్ణుడని పలుకుదురు. అనగా శివుడు సనాతన ధర్మమున మనకు వివరించుచున్నాడు. హరే కృష్ణ. సో మనకి బ్రహ్మ సంహితలో కూడా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆది పురుషుడు సర్వకారణాలకి కారకుడు వినివ్వే అనేటువంటి విషయాన్ని బ్రహ్మ కూడా తెలియజేశారు. కొంతమంది అంటారు బ్రహ్మ సంహిత ఎట్లా ప్రామాణికమైందండి, బ్రహ్మ సంహిత ఏం భగవానుడు ఇచ్చింది కాదు కదా, మరి బ్రహ్మ సంహిత అంటే వేదం కూడా కాదు కదా, మరి వేదం కానప్పుడు వేదం కానటువంటి విషయాలను గురించి మనం ఎందుకు ఆలోచించాలి, ఏదో బ్రహ్మ చెప్పాడండి ఆయనకు తోచింది అని మనం అనుకోవచ్చు. బ్రహ్మ చెప్పినటువంటి ప్రతి మాట కూడా వేదమే. సో బ్రహ్మ వేదాల నుంచే చెప్తారు, ఎందుకంటే ఆయన ప్రామాణికమైనటువంటి గురువు. ప్రామాణికమైనటువంటి గురువు సొంత మాటలు మాట్లాడరు, శాస్త్రంలో ఉన్నదే మాట్లాడతారు, ఆయన గురువు ద్వారా తెలుసుకున్నదే మాట్లాడతారు. సో ఆయన గురువు శ్రీకృష్ణ భగవానుడు.
శ్రీకృష్ణ భగవాను నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని యథాతథంగా మాట్లాడేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. ఆ గురువు మొట్టమొదటి గురువు బ్రహ్మ. అందుకనే బ్రహ్మ చెప్పినటువంటి ఈ బ్రహ్మ సంహిత ఏదైతే ఉందో అది వేదమే, వేదంతో సమానమే. కాబట్టి దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి బ్రహ్మ సంహితలో ఏమైతే భగవంతుడి గురించి బ్రహ్మ చెప్పాడో అదంతా కూడా నిజము. అందుకనే అందులో కూడా ఆయన ఆది పురుషుడు నువ్వు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఆయన చెప్పాడు అందులోనే, నువ్వు నవయవ్వనుడు కూడా అని. ఎంత అందంగా ఉంటాడండి శ్రీకృష్ణ భగవానుడు అని కూడా వర్ణించారు బ్రహ్మ సంహితలో. ఎన్నో వేల మంది కందర్పలను కూడా పోటీకి రాలేనటువంటి అందం శ్రీకృష్ణ భగవానుడిది. సో అంటే అంత అందంగా ముసలివాళ్ళు ఉంటారండి? ఉండరు. నవయవ్వనులు మాత్రమే అంత అందంగా ఉంటారు. అంటే చివరికి మన్మధుడు కూడా మూర్చిపోయేటువంటి అందం శ్రీకృష్ణ భగవానుడు. సో అంత అందాన్ని ప్రదర్శిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఆయన ఆయనని శరణు పొందడం అనేటువంటిది నిజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ మళ్ళీ శివుడు కూడా చెప్పారు. అదే విషయం బ్రహ్మ సంహితలో కూడా చెప్పడం అనేది జరిగింది. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి విషయం చెప్పారు. ఓకే అండి. సో శివుడు కూడా సనాతన ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్ గా తెలియజేశారండి. కాబట్టి మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మనకి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఎవరికి భక్తి చేయాలి, ఏం చేస్తే నిజమైనటువంటి భక్తి అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహాలు ఉండడం అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఇక్కడ కాపుదాం. మతజీ ఒక 2 మినిట్స్ లో సమరైజ్ చేస్తారా కమిషన్? మతజీ ప్రభుజీ, ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే మహాజనులలో ఒక్కడైనటువంటి శివుడు, ఆయన యొక్క ప్రార్థనలను మనం ఇవాళ తెలుసుకున్నాము. అంటే ఆయన చాలా దేవాది దేవుణ్ణి ఏ విధంగా మనకి తెలియజేశాడు అని. అంటే ఫస్ట్ ఏమన్నాడు, విరాట రూపం కూడా ఆయనదే, ఆయన నుండి వచ్చిందే అని శివుడు చెప్పాడు. సమస్తము ఆయన నుండే వచ్చింది అని కూడా. అదేవిధంగా భౌతిక ప్రకృతి భౌతిక ఆకాశము, ఆధ్యాత్మిక ప్రకృతి ఆధ్యాత్మిక ఆకాశం కూడా నీవే ప్రభు అని చెప్పడం జరిగింది. భగవంతుడే అన్ని కర్మలు కూడా, ఆ కర్మలన్నీ కూడా ఆయనకే చెందుతాయని. అదేవిధంగా భగవంతుడి నుండి నాలుగు శ్లోకాలలో అంటే బ్రహ్మకి ఇచ్చారన్నమాట. అంటే వీళ్ళు ఏ విధంగా ఈ శాస్త్రాలన్నీ వచ్చాయి, పురాణాలన్నీ వచ్చాయి, వేదాలన్నీ వచ్చాయి అంటే కేవలము భగవంతుడు బ్రహ్మకి ఈ విషయాలన్నీ 4 శ్లోకాలలో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అంటే ఇవన్నీ చాలా శుద్ధమైనవి, ఎందుకంటే భగవంతుని నోటి ద్వారా వచ్చాయి కాబట్టి ఇవి అన్నీ కూడా శ్రద్ధ ప్రమాణాలు, చాలా ప్రామాణికమైనటువంటివి అని తెలుసుకున్నాము. ఇది భగవంతుని నుండి ఇవ్వబడిన జ్ఞానము అని మనకి తెలియజేశారు. అదేవిధంగా భగవంతుని యొక్క పరిధిని ఊహించడం అనేది చాలా కష్టం, ఎందుకంటే సమస్తం కూడా ఈ పరిధి అంతా ఆయన వ్యాప్తిలోనే వస్తుంది, మనం అసలు నామమాత్రము అని అనుకున్నాము. అదేవిధంగా నామజపం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. ప్రవృత్తి నివృత్తుల అంటే ఇవన్నీ కూడా కర్మలు, ఇవి కూడా అన్ని నేనే మృత్యువుని అని నీవే అని భగవంతుణ్ణి శివుడు చెప్పడం జరిగింది. పురాణ పురుషుడు అని అంటే శివుడు అన్నాడు, దేవాది దేవుడు పురాణ పురుషుడు, భోక్తలలో భోక్తుడు, అంటే ఆయన అంతటి గొప్పవాడు అని శివుడు పొగడడం జరిగింది. అదే కానీ సాంఖ్యతత్వంలోని తత్వం కూడా నీవే, ఆధ్యాత్మికతలో భౌతికతలో ఇవన్నీ ఈ సాంఖ్యశాస్త్రంలో ఏ విషయం అయితే తెలిసిందో అది కూడా అన్ని నీవే అని చెప్పాడు. అంటే ఇంకొకటి ఏంటంటే భగవంతుడు ఇచ్చే ఇవన్నిటివి కూడా శాశ్వతమైనవి. ఒక్కొక్కసారి భగవంతుడు మనకి వరాలు ఇస్తూ ఉంటారు, అయితే దేవతలు ఇచ్చే వరాలకి దేవాది దేవుడి వరాలు శాశ్వతమైనవి. దేవతలు ఏమైతే మనకు వరాలు ఇస్తారో అవి కూడా భగవంతుని యొక్క అనుమోదనతోనే మనకి ఇవ్వబడతాయి. అందుకే ఆయన పరమ వరదాయకుడు, వరాలను ఇచ్చేవాడు ఆయననే, పరమ నియామకుడు కూడా ఆయననే అని శివుడు ఈ విధంగా ప్రార్థనలలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా యోగేశ్వరుడు నీవే అని, సంఖ్యాశాస్త్రం కూడా నీవే, నిన్నుండే వచ్చింది అని. అంటే జ్ఞానాన్ని, అంతటి జ్ఞానము భగవంతునికి ఉంది అని శివుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మేము ఇంకో విషయం అర్థం చేసుకోవాలంటే భగవద్గీత యథాతథం ఉన్నది మనం చదివితే చాలా మంచి, ఎందుకంటే శ్రీల ప్రభుపాద వాళ్ళు చెప్పినారు కాబట్టి. వేరేది మనం చదివితే వాళ్ళ తత్వం నుండి మనం అర్థం చేసుకొని తప్పుదోవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ భగవద్గీత చదివినప్పుడు యథాతథం ఉన్నది మాత్రమే తీసుకొని చదివితే చాలా ఉపయోగం వస్తుంది. అదేవిధంగా బ్రహ్మ సహితం రచించినటువంటి బ్రహ్మ అది కూడా వేదమే
అది వేదాలలో వేదంతో సమానమే అని బ్రహ్మ సంహితని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ చెప్పింది ప్రతిదీ వేదమే. అలాంటి బ్రహ్మదేవుడు కూడా దేవాది దేవుణ్ణి ఆది పురుషుడవని నవ యవ్వనుడని అనడం కూడా జరిగింది. సో ఇవాళ మనము శివుని నోటి ద్వారా, శివుని ప్రార్థనల ద్వారా మన దేవాది దేవుని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా కొంతమంది నాస్తికులు కానీ కొంతమంది తెలియని భక్తులకు కానీ తెలియజెప్పే రీతిలో ఇవాళ పాఠాలన్నీ ఉండే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం అండి, ఒక 2 మినిట్స్, లేకపోతే క్లోజ్ చేద్దాం.